हेलो फ्रेंड्स, वेलकम टू एसएस किचन। ई रोजु मन चैनल लो इला नोट लो वेसुकुंटे अला करीपोये स्वीट मिल्क मैसूर पाक वले बागुंटुंदी। ई स्वीट मीरु कूडा मी इंट्लो चाला ईजीगा प्रिपेर चेसुकोवालंटे नेनु चेप्पे टिप्स जाग्रत्तगा फॉलो अव्वंडी। मरेंदुकु आलस्यं? ई रेसिपीकी कावाल्सिन इंग्रीडियंट्स अंड मेकिंग प्रासेस चूद्दामा। मरि కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ మిల్క్ పౌడర్, 2 టీ స్పూన్స్ ఆల్ పర్పస్ ఫ్లవర్, 2.5 కప్స్ ఘీ, 3 కప్స్ షుగర్, 1 కప్ వాటర్. మేకింగ్ ప్రాసెస్: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ మిల్క్ పౌడర్, 2 టీ స్పూన్ ఆల్ పర్పస్ ఫ్లవర్ ని వేసి ఒకసారి మిక్స్ చేయాలి. దీంట్లోకి మిల్క్ పౌడర్ తీసుకున్న కప్తోనే 1 కప్ కరిగించిన రూమ్ టెంపరేచర్ గీని యాడ్ చేసి లంప్స్ లేకుండా కలుపుకొని పక్కకి పెట్టుకోవాలి. తర్వాత అదే కప్తో 1.5 కప్ కరిగించిన ఘీ మెజర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని 3 కప్ షుగర్, 1 కప్ వాటర్ వేసి కలుపుకోవాలి. 3 కప్ షుగర్ స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఈ వీడియోలో చూపిన విధంగా తీగ పాకం వచ్చాక పెట్టుకున్న మిల్క్ పౌడర్కి మిశ్రమాన్ని పోస్తూ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. ఈ వీడియోలో చూపిన విధంగా ఒక పొంగు వచ్చాక మనం మెజర్ చేసి పెట్టుకున్న ఘీని కరిటెతో పోస్తూ ఘీని పూర్తిగా మిల్క్ పౌడర్ అబ్జర్వ్ చేసుకున్నాక మరో గడిటెకి పోస్తూ కలపాలి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేయాలి. ఈ ప్రాసెస్ అంతా అవ్వటానికి 25-30 మినిట్స్ టైం పడుతుంది. మనకి ఎప్పుడు పూర్తయిందో తెలుసుకోవాలంటే ఒక ప్లేట్లోకి కొద్దిగా తీసుకొని చూస్తే రౌండ్ బాల్ లాగా రావాలి. అలా బాల్ అయ్యాక మిగిలిన ఘీ వేసి కలుపుకోండి. అలా కలిపిన మిక్స్చర్ వీడియోలో చూపిన విధంగా కనపడుతుంది. తర్వాత ఘీ రాసి పెట్టుకున్న బౌల్లో కానీ బటర్ పేపర్ వేసుకున్న బౌల్లో కానీ ఫాస్ట్గా పోసి ఈవెన్గా స్ప్రెడ్ చేసి 5-6 అవర్స్ పక్కకి పెట్టుకోవాలి. తర్వాత బౌల్ నుండి ఈజీగా రావాలంటే కొద్దిగా హీట్ చేసి సైడ్ నుండి నైఫ్తో వీడియోలో చూపిన విధంగా అని డీమోల్డ్ చేసి పీసెస్గా కట్ చేయాలి. అంతేనండి, యమ్మీ సాఫ్ట్ మిల్క్ మైసూర్ పాక్ రెడీ. వీడియోలో చూపిన విధంగా పిస్తాతో గార్నిష్ చేసుకోండి. మరి మీరు కూడా తయారు చేసి కామెంట్ పోస్ట్ చేస్తారు కదూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్ఎస్ కిచెన్.